హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎత్తుకుదలకు ఉపయోగపడే ఎన్నో అంశాన్ని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరి మనందరికీ రిపబ్లిక్ డే గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిర్మిడ్ మాస్టర్ రామినేని రత్నకుమారి గారు మరి తన మాటల్లోనే రిపబ్లిక్ డే గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం వెల్కమ్మా నమస్తే అండి సో జనరల్గా ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం అంటే చాలామందికి ఐడియా ఉంది కానీ రిపబ్లిక్ డే అంటే అందరికీ అంత ఐడియా లేదు అసలు రిపబ్లిక్ డే గురించి మీ మాటల్లో భారతీయులందరికీ ఇక్కడ ఉన్నవారికి అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం రిపబ్లిక్ డేని గణతంత్ర దినోత్సవం అని కూడా అంటాము అంటే దీంట్లోనే చాలా అర్థం ఉంది గణతంత్ర దినోత్సవం అంటే గణము అంటే ఒక గ్రూఫ్ సమూహం అని తంత్రం అంటే సూత్రం అని అంటే కొంతమంది వ్యక్తులు కలిపి ఈ రాజ్యాంగ నిర్మాణం చేశారు కాబట్టి దాన్ని గణతంత్ర దినోత్సవం అంటాం ఆ రోజు జరిగింది కాబట్టి దాన్ని గణతంత్ర దినోత్సవం అంటాము అంటే చాలామందికి ఏంటంటే ఆగస్టు పదిహేను నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చిన రోజు అందరికీ ఇండిపెండెన్స్ డే అని స్వతంత్ర దినోత్సవం అని ఇది అందరికీ కూడా అన్ని స్కూల్లోనూ అన్ని చోట్ల కూడా గవర్నమెంట్ కార్యాలయాల్లోనూ అన్ని చోట్ల చేస్తూ ఉంటారు ఇది అందరికి తెలిసిన విషయం మనకిది కానీ రిపబ్లిక్ డే అనగానే ఏమంటే చాలామందికి తెలియదు అది ఇది ఒకటే అనుకుంటారు రెండు సార్లు ఎందుకు చేస్తున్నారు అంటే కనుక ఏమో అప్పుడు చేస్తారు మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్ కూడా ఉంటుంది రిపబ్లిక్ డే అంటాం దాని కూడా అందరూ కూడా స్వతంత్రం వచ్చిన రోజు కానీ భావిస్తున్నారు కానీ దాని యొక్క ప్రాముఖ్యత అనేది అందరికీ తెలియదు చాలా మందికి మాత్రమే తెలుసు మాట దీని ప్రాధాన్యత రిపబ్లిక్ డే గురించి రిపబ్లిక్ డే జరిగింది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ఆ రోజే ఎందుకు జరిగిందంటే ఈ రాజ్యాంగ నిర్మాణము దానికన్నా ముందుగానే దీని ఇంకొకటి కూడా ఉంది రీజన్ అంటే జనవరి ట్వంటీ సిక్స్ ఎందుకు పెట్టారు అనేది కూడా ఉంది దానికన్నా మొదటికి మనం వెళ్తే గనక అప్పుడు నెహ్రూ గాంధీజీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ తిలక్ పటేల్ వీళ్ళందరూ ఉన్న ఆ కాలంలో నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లోనే కాంగ్రెస్ మహాసభ ఒకటి జరిగింది లాహోర్ దగ్గర అందరూ ఏమంటారంటే అది నైన్టీన్ హండ్రెడ్ థర్టీలో జరిగిందని కొంతమంది థర్టీ ఫైవ్ కొంతమంది అన్నారు అని చెప్తూ ఉన్నారు కానీ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో జరిగింది సమావేశం జరిగినప్పుడు వాళ్ళు ఏమంటే మాకు స్వతంత్రం ఇమ్మని అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు అడిగినప్పుడు బ్రిటన్ వాళ్ళని స్వతంత్రం రా ఇంకా ఇవ్వలేదు అప్పటికి వాళ్ళు ఏమన్నారంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీకి మాకు స్వతంత్రం ఇవ్వాలి లేకపోతే మేమే ప్రకటించుకుంటామని చెప్పారు వాళ్ళు అంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ జనవరికి కూడా జనవరి ట్వంటీ సిక్స్కి వాళ్ళు స్వతంత్రం వచ్చేట్టు ప్రకటించుకున్నారనమాట అప్పుడు ఈ ఫ్లాగ్ ఈ మూడు రంగుల జెండాని ఎగరవేయడం చేశారు అలా ప్రతి సంవత్సరం నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నుంచి ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ సిక్స్కి స్వతంత్రం వచ్చినట్లుగా ప్రకటించుకుని ఈ ఫ్లాగ్ని ఎగరవేయడం జరిగింది ఓకే అంటే రాలేదు స్వతంత్రం ఇవ్వలేదు వాళ్ళు ఏమి అన్నమాట ప్రకారం మనకి ఇవ్వాలని వీళ్ళు కోరారు ఆ సమావేశం జరిగినప్పుడు కానీ రాకపోయినా కూడా ప్రతి సంవత్సరం అలా జరుపుకుంటూ వస్తున్నారన్నమాట జనవరి ట్వంటీ సిక్స్కే స్వతంత్రం వచ్చినట్లుగా అలా చేస్తూ ప్రతి ఇయర్ చేస్తూ వచ్చినప్పుడు మనకి దొరికింది నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చింది మనకి ఆగస్టు పదిహేను రాత్రిపూట అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది అయితే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు అంటే అప్పుడు దాకా కూడా ఏదంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో ఉన్న దాని రూల్స్ ప్రకారమే ఫాలో అవుతూ వచ్చారు రాజ్యాంగం ఎందుకంటే అప్పుడు మనకు స్వతంత్రం ఇచ్చేశారు ఇంకా మన వాళ్ళే పరిపాలనలోకి వచ్చారు వచ్చిన తర్వాత కూడా అక్కడ కొన్ని రూల్స్ అండ్ ఉంటాయి కదా దేశంలో అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఉంది కదా అది మొత్తం కూడా ఎవరి దాని ప్రకారం అంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళు దాని ప్రకారమే ఫాలో అవుతూ వచ్చారు అలా ఫాలో అవుతూ వస్తున్నప్పుడు వీ ఏమంటే ఇది మన దేశంలో మన పర్యవేక్షణలో జరగాలి కదా అని చెప్పి అప్పుడు వీళ్ళు దానికి ఒక పరిషత్తుని చేసినప్పుడు ఒక పరిషత్తుని తయారు చేసినప్పుడు దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులుగా ఉన్నారు ఉండి తర్వాత ఒక ముసాయిదా కమిటీ దానికి అంబేద్కర్ గారు అధ్యక్షులుగా ఉన్నారన్నమాట దాంట్లో ఏమంటే మొత్తం రెండు వందల తొంభై మంది అనేక రాష్ట్రాలు అనేక మతాలు అనేక జాతులు అనేక మతాల నుంచి అనేక కులాలు ఏమీ లేకుండా విభేదాలు లేకుండా రెండు వందల తొంభై మంది సభ్యులను తీసుకుని అందులోంచి కొంతమంది సెలెక్ట్ చేసుకున్నారు వారు విదేశాలకు వెళ్ళి బ్రిటన్ అలాగే అమెరికా రష్యా కెనడా ఐర్లాండ్ ఇలాగ ఇంకా అనేక అనేక కంట్రీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క రాజ్యాంగ నిర్మాణం ఎలా ఉంది వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు అవన్నీ పరిశోధించారు ఓకే అవన్నీ పరిశోధించి అక్కడ నుంచి కొన్నిటిని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఏమైతే అక్కడ ఉండి గమనించి చూసారో అవన్నీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దాని నుంచి కొన్ని కొన్ని తీసుకున్నారన్నమాట అయితే దీంట్లో బాగా వర్క్ చేసింది ఎవరంటే అంబేద్కర్ మొత్తం ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఏమంటే ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాము ఎలాగైతే మనం గనక ఫాదర్ ఆఫ్ ద ఇండియా అంటే గాంధీ మహాత్ముని ఎలా తెలుసుకుంటామో అంబేద్కర్ గారిని కూడా అలాగే చెప్తారు అన్నమాట ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానీ ఈయన పేరే చెప్పుకుంటాం మన అంబేద్కర్ గారిని ఎందుకంటే ఈ దీంట్లో అంటే ఎక్కువగా రాత్రి పగులు ఆయనకి ఆరోగ్యం కూడా పడైపోయింది ఆ టైంలో మొత్తం ఇది ఎన్ని రోజులు జరిగిందంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఈ రాజ్యాంగ నిర్మాణం గురించి ఖర్చు పెట్టిన సమయం మాటది అన్ని అన్ని రోజులు ఈ రాజ్యాంగ నిర్మాణానికి పట్టింది అది నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ జనవరి ట్వంటీ సిక్స్కే అయిపోయింది అయిపోయిన తర్వాత కాకపోతే ఏమంటే ఒక డే ఒక ప్రాముఖ్యత ఉండాలని గతంలో ఎప్పుడైతే వీళ్ళు మనకు స్వతంత్రం రాకముందే స్వతంత్రం అని ప్రకటించుకున్నారు కదా మన వాళ్ళు కాంగ్రెస్ కమిటీ ఒకటి దాని ప్రకారం ఆ రోజు వేస్ట్ కాకూడదని ఆ రోజుని ఇలా మార్చారు అన్నమాట అందుకని మళ్ళీ వీళ్ళు ఒక రెండు నెలలు వెయిట్ చేసి జనవరి ట్వంటీ సిక్స్కి ఆమోదించారు అందరూ కూడాను కానీ వాళ్ళు ప్రవేశపెట్టింది ఎప్పుడంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ సో అద్భుతం ఎంత ఉందని నాకు కూడా గుర్తు చిన్నప్పుడు స్కూల్లో చదివాం కానీ అసలు ఎంత ఉందని లేదు నాకు సో ఈ రాజ్యాంగ నిర్మాణం అనేది ఎట్లా జరిగింది ఈ రాజ్యాంగ నిర్మాణం అనేది మనం చెప్పుకున్నది అంబేద్కర్ పర్యవేక్షణలో జరిగింది ఆయనది చాలా పాత్ర ఉంది ఇందులో అయితే ఇందులో అన్నీ కూడా ఎలా పొందుపరచబడారంటే అందరికీ కూడా సమానమైన న్యాయము స్వేచ్ఛ సమాన హక్కు అందరికీ కూడా సమానంగా ఉన్నాయి ఇందులో అంటే గనక ఒకరు ఉన్నవాళ్ళని లేని వాళ్ళకు ఒక రూలు ఉన్న వాళ్ళకి ఒక రూలు అలాగ అలాగనేది ఏం లేదు ఇందులో అంటే ఈ కులమోళ్ళకి ఆ కులమోళ్ళకి అంటే కనుక భేదభావం అనేది లేదు అందరికీ కూడా ఒకటే న్యాయం ఒకటే ధర్మం ఆ విధంగా కాన్స్టిట్యూషన్లో ఎన్నో పొందపరచబడినవి అందరికీ కూడా సమానమైన హక్కులు అలాగే ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది కూడా అప్పుడే ప్రవేశపెట్టబడింది వాళ్ళను కూడా ఒక స్థాయికి తీసుకురావాలని అంటే అంబేద్కర్ గారు చాలా ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన అనుభవంలో ఆయన చూసింది ఆయన అనుభవించిన అనుభవం అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందుట్లో ఒకళ్ళు కాదు కదా ఇది అనేక మంది అందరూ కలిపి దీన్ని తయారు చేశారు మనం ఇతర దేశాల్లో పోల్చుకున్నప్పుడు మన దేశంలో ఉన్న స్వతంత్రం ఇంకెక్కడా లేదనిపిస్తుంది ఇతర దేశాలు పోలిస్తే ఒక్క కాగితం మొక్కేస్తేనే అక్కడ వాళ్ళు అరెస్ట్ చేస్తారు పనిష్మెంట్లు అన్నీ ఉంటాయి మన దేశంలో అందరికీ మాట్లాడే హక్కు భావ స్వతంత్రం కూడా ఉంది వాళ్ళ భావాన్ని వాళ్ళు వ్యక్తపరచవచ్చు అలాగే ఆర్థిక స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి ఎవరు కష్టపడి వాళ్ళు సంపాదించుకోవచ్చు దాంట్లోనేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు సంపాదించుకోవాలి వీళ్ళు చేయాలని లేదు ఉద్యోగాలు కానీ ఏదైనా సరే మొత్తం అందరికీ కూడా సమానమైన స్వేచ్ఛ మన దేశంలో భారతదేశంలో ఏమిటంటే రాజ్యాంగం ఉన్నట్లు ఇంకెక్కడా కూడా లేదు అని చెప్తారు ఏంటంటే ప్రజల కోసము ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడింది ఈ రాజ్యాంగం గవర్నర్ని ఎలా నియమించాలి న్యాయమూర్తుల్ని ఎలా నియమించాలి ఇందులో మొత్తం పొందపరచబడినవి ప్రతి ఒక్కటి కూడా చాలా కూలంకషంగా చాలా చక్కగా అంటే ఇంత పెద్ద రాజ్యాంగ నిర్మాణం అనేది ఇంకెక్కడా లేదట మన దేశంలోనే ఉంది అలాగే లిఖిత పూర్వకంగా అలాగే మళ్ళీ అశోకుడి యొక్క సారనాథ దగ్గర ఉన్న అశోకుడి యొక్క స్తంభం నుంచే చక్రము నాలుగు సింహాలు గుర్రము ఏనుగు ఇవన్నీ కూడా దాని నుంచి తీసుకున్నారు ఇవన్నీ కూడా సింబల్స్ కూడా అలా ప్రత్యేకంగా ప్రతి ఒక్క దానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు అని అలా అని రాజ్యాంగ నిర్మాణం అలా జరిగింది మాట ఇది సో మీరు అన్నారు కదా అశోకుడు నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు దాని గురించి ఇంకొంచెం చెప్తారు అంటే అప్పుడు అశోకుడు అక్కడ సారనాథ్లో ఉన్న ఆయన స్తూపం నుంచి అది తీశారు ఆ అని అశోకుడు తన రాజ్యాన్ని ఎంత బాగా పరిపాలించాడనేది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆ చక్రము అందులో ఉన్నది ఆ సింబాలికి వీలు తీసినారు ఆయన అశోకుడు పరిపాలించినప్పుడు ఆయన తాతగారు చంద్రగుప్తుడు అప్పుడు అలెగ్జాండర్ మన దేశం పైన దండయాత్ర చేస్తున్న సమయంలో చంద్రగుప్తుడు ఉన్నారు ఓకే చంద్రగుప్తుడు ఉన్నారు చంద్రగుప్తుడు ఉన్న టైము ఆ టైంలోనే అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఆరిస్టల్ చెప్పారట అలెగ్జాండర్ కి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు మొత్తం ఆయన మొత్తం ప్రపంచానే గెలవాలన్న దాహంతో ఉన్నాడు ఆయన అలెగ్జాండర్ అప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే ఎక్కడికైనా వెళ్ళి కానీ భారతదేశం వెళ్ళొద్దని చెప్పారు అరిస్టాటిల్ అయినా కానీ ఏమంటే కాదని అది దాటి మన భారతదేశానికి కూడా వచ్చారు వచ్చి వచ్చినప్పుడు చా ఇక్కడ కూడా ఆయన చాలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు గెలిచారు అలెగ్జాండర్ అలాగా చేస్తూ వచ్చి ఆయన చాలా వృద్ధాప్యం కూడా వచ్చేసింది ఇక్కడ భారతదేశంలో ఉన్నప్పుడే చాణక్యుడు చంద్రగుప్తుడు గురువు మాట ఆ టైంలో తర్వాత ఇక్కడ నుంచి చంద్రగుప్తుడుతో చేసినప్పుడు చంద్రగుప్తుడే గెలిచారు ఆయనే ఆ తర్వాత వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్న సమయంలో ఆయన అనారోగ్య పాలవుతారు ఆయన అంటే ఇక్కడ స్పిరిచువల్ గురూస్ని కూడా చంద్రగుప్త రాజ్యంలో ఉన్నవాడని ఈయన కలిశాడు అలెగ్జాండర్ అయితే ఆయన గ్రహించింది ఏంటంటే లాస్ట్లో ఆయన చెప్తాడనమాట ఏమనంటే తను చనిపోతూ తను వెళుతున్నప్పుడు మూడు కోరికలు కోరుతాడు లాస్ట్ తను ఇంకా మరణ సమయంలో ఒకటి ఆ శవపేటిక్ని డాక్టర్స్ ఏమొయ్యాలని చెప్తాడు రెండోదేమో తన యొక్క ధనం ఉంది కదా ఆయన కొల్లగొట్టాడు కదా వజ్రాలు ఇవన్నీ కూడాను అవి మొత్తం కూడా తను సేవపెట్టుకుతో వెళ్ళేటప్పుడు జనాలకు ఎలాగా జలం అని చెప్తాడు మూడోది ఏమని కోరుకుంటాడు అంటే తన రెండు చేతులు బయటకు పెట్టమంటాడు ఖాళీ చేతుల్ని ఎందుకంటే ఫస్ట్ది డాక్టర్స్ని ఎందుకు అంటే గనక డాక్టర్స్ కూడా ఏమీ చేయలేరు కొన్ని తన యొక్క ప్రాణాన్ని కాపాడడంలో డాక్టర్స్ అంటే గనక అక్కడ స్పిరిచువల్గా అనిపిస్తుంది మనకి డాక్టర్స్ కూడా ఏమీ చేయలేరు అంటే ఆ స్థితిని అని చెప్పేసి దానికి సింబాలిక్గా వాళ్ళే మోయమని చెప్పాడు అలాగే ఇంకోటి ఏంటంటే ఈ నాణ్యాలంటే ఇవన్నీ కూడా ప్రజలకే చెందాలి అవన్నీ తన సొంతం ఏమి కాదు అవన్నీ ప్రజలు ప్రజలకే చెందాలనే భావంతో అది చేశాడు మూడోది రెండు చేతులు ఎందుకు బయట పెట్టాడంటే మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళము ఖాళీ చేతులతో వెళ్ళాలి ఎంత తపన ఎంత పడ్డా అది అన్నీ పోగు చేసుకోవాలి మొత్తం తనకే రావాలని తనే గెలవాలని ఎంత తపన పడినా కూడా లాస్ట్కి రెండు చేతులు ఖాళీ చేతులతోనే వెళ్ళాలి అనేది సింబాలిక్గా అయినా అది తెలియజేశారు అందరికీ కూడా అశోకుడు అశోకుడు తాతగారు చంద్రగుప్తుడు అన్నప్పుడు తర్వాత ఆ రాజ్యము చంద్రగుప్తు తర్వాత వాళ్ళు అని వాళ్ళ కుమారుడు వాళ్ళ యొక్క కొడుకే అశోకుడు అనమాట అశోకుడు చంద్రగుప్తు మౌర్య తన రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత ఆయన జైన మతం తీసుకున్నారు జైన మతం తీసుకుని వెళ్ళిపోయారు ఆయన తర్వాత అశోకుడు దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఆయన లాస్ట్కి అయితే దాని ముందు ఆయన బుద్ధుడి యొక్క ప్రచారం ఎవరైనా చేశారు అని చెప్పాలంటే మనం బౌద్ధ ప్రచారము అశోకుడే చేశాడు యుద్ధం జరిగినప్పుడు రియలైజ్ అయ్యి కళింగి యుద్ధం తర్వాత తను రియలైజ్ అయిన తర్వాత ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు వాళ్ళ కొడుకు కూతురు ఉన్నారు వాళ్ళు కూడా వేరు వేరు కంట్రీలకి వెళ్ళి ఈ బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు అంటే కనుక అప్పట్లోనే ఈ స్థూపం కూడా ఆయన తన యొక్క రాజ్య పరిపాలనలో ఈ స్తూపాన్ని అక్కడ పెట్టడం సారనాథులు ఇంకా వేరు వేరు ప్లేసెస్లో చాలా ప్లేసెస్లో స్థూపాలను పెట్టి ప్రజల్ని అది పరిపాలించడంలోను మొత్తంలో ఆయన చక్రవర్తి కదా అశోక్ చక్రవర్తి అయ్యారు ఆయన ఇవన్నీ చెప్పుకోవచ్చు అంట గురించి చెప్పుకోవడం ఇంకా చాలా ఉన్నాయి మన సో ఆ బుద్ధిజం కూడా మన కాన్స్టిట్యూషన్లో ఒక స్పిరిచువల్ టచ్ అనే కాన్స్టిట్యూషన్లో ఉంది సో ఈ రాజ్యాంగం రచించిన మెయిన్ పాత్ర తీసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది మనకి ఏమెందుకంటే చిన్నప్పటి నుంచే కూడా చాలా సాహసవంతుడు ధైర్యవంతుడు అని చెప్పుకోవాలి అంబేద్కర్ ని ఎందుకంటే అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేశారు అంబేద్కర్ గారు వాళ్ళ నాన్నగారు ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర సుబేదార్గా చేశారు అప్పుడు ఎన్ని తనకి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ అన్నలు ఉన్నారు మొత్తం పద్నాలుగో సంతానం ఆ సమయంలో ఏమంటే ఈయన పిల్లవాడుగా ఉన్నప్పుడే ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బిలో ఉంటుంది అప్పుడే వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు ఆ సమయంలో తను చిన్నపిల్లవాడిగా ఉండి స్కూల్కి వెళుతూ ఆ సమయంలో చాలా ఇంటి పరిస్థితి అది కూడా చాలా ఇదిగానే ఉంది ఆ టైంలో కూడా తను ఏంటంటే చదువుడు అంటే గనక అంత ప్రేమ ఆయనకి ఆ టైంలో ఏంటంటే కుల వివక్షణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టినాయి వాళ్ళు చాలా బాధ పెట్టినాయి బయటికి వెళ్ళి మంగళ షాప్కి వెళ్ళాలన్నా కూడా ఏమంటే ఏ అనగానే వాళ్ళు బయటకు నెట్టేసేవాళ్ళు రావద్దు కూర్చోవద్దు అంటుకోవద్దు కుర్చీలని ఇలా ఉండేది అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు ఏదైనా ఒక లెక్క చేస్తానికి బోర్డు దగ్గరికి వస్తా అంటే అనేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ మేము అంటుకోవాలి కదా అని చాలా అలాంటి పరిస్థితుల్లో కూడా తను స్కూల్కి వెళ్ళాడు ఆయన చదువు చదువు మీద ఉన్న కాంక్ష వాళ్ళ నాన్నగారు చాలా మెచ్యూరిటీ మైండ్ ఆయనకి వాళ్ళ నాన్నగారు కూడా వివరించి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి తను ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు కొన్ని రోజులు అందరు స్కూల్కి వెళ్ళను అంటాడు వాళ్ళ నాన్న తనకి చెప్తారన్నమాట వివరించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా అలా చేస్తారు చేసినప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు అక్కడ ఉన్న సరికి అంబేద్కర్ తెలివితేటలు ఆయన చెప్పే దాన్ని బట్టి ఆయనకి చాలా ఇష్టం కలుగుతుంది అందువల్ల అంబేద్కర్ పేరు కూడా రావడానికి అంబేద్కర్ అని కలవడానికి కూడా కొంత ఆ గురువు గారు హిందూ మాట బ్రాహ్మీణ్ ఆయన ఆయన చాలా సహాయం చేశారనే చెప్పాలి అంబేద్కర్కి అలాగే స్కూల్లో కూడా చాలా అపమానాలు జరిగినాయి అయినా కూడా ఆయన చదవాలి అనే ఒక పట్టుదలతో ఎన్నో బయట ఎంట ఇన్ని ఫేస్ చేస్తే కూడా చదువుకుని ఒక రాజ్యాంగ నిర్మాణం చేసే అంత స్థాయికి ఎదిగారు ఆయన లా చేసి అలాగే లా కోసం వెళ్ళి లా చదివి అలాగే ఎన్నో బుక్స్ ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకుని అప్పుడు బరోడా రాజుగారు ఉన్నారు ఆయన వీళ్ళకి స్కాలర్షిప్ శాంక్షన్ చేసి ఎందుకంటే ఆయన చాలా తెలియగల ఆయన మళ్ళీ వేరే కంట్రీ వెళ్ళి లండన్ అలా వెళ్ళి ఈయన చదువుకుని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చారన్నమాట తర్వాత పాలిటిక్స్లోకి వెళ్తారు పాలిటిక్స్లోకి వెళ్ళి ఎవరైతే మైనార్టీ వర్గాలు ఉన్నాయో వాళ్ళ కోసం చాలా మీటింగ్స్ పెట్టి వాళ్ళందరినీ ఒక ఇది చేసి వాళ్ళందరినీ కూడా డెవలప్ చేయాలి వాళ్ళందరికి కూడా తెలియాలి వాళ్ళందరికీ గుడిలో కూడా గుడిలోకి వెళ్ళడానికి బడిలోకి వెళ్ళడానికి సమాన హక్కులు ఇవ్వాలి అని దానికోసం చాలా పోరాటాలు చేశారు అంబేద్కర్ గారు ఆ విధంగా చేసి తర్వాత ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఆయనకి అధ్యక్షత వహించి ఇవన్నీ ఇలాగా చేశారన్నమాట మన రాజ్యాంగ నిర్మాణం ఇవన్నీ కూడా జరిగినాయి సో ఈ రాజ్యాంగ నిర్మాణం జరిగేటప్పుడు అసలు దేశంలో పరిస్థితులు ఎలా ఉండే అందరూ అంగీకరించారు ఈ ఈ విధంగా నిర్మాణిస్తానికి అప్పుడున్న అంతకు ముందున్న పరిస్థితులు అన్నీ కూడా చాలా కఠినమైనవి చివరికి అప్పుడున్న పరిస్థితులు ఏం చెప్పాలంటే ఉప్పు మీద కూడా వాళ్ళు పన్ను వేశారు అది అప్పుడే కదా దండి సత్యాగ్రహం జరిగింది దాంట్లో పటేల్ చాలా సహాయం చేశారు పటేల్ గారు దండి సత్యాగ్రహానికి ఏమంటే వాళ్ళు ఉప్పు మీద కూడా పొన్నేసారండి మన పరిస్థితులు అక్కడ సామాజిక పరిస్థితులు అవన్నీ కూడా మనము చూడవచ్చు అంత భయానకంగా ఉండే అప్పుడు ఏది స్వతంత్రం లేదు ఆ పరిస్థితులు ఇలాంటి రాజ్యాంగం రావడం అనేది అందరికీ కూడా ఆనందకరంగానే ఉంది అయితే అది మనం ఎంతవరకు తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ కాలంలో కంపేర్ చేసుకున్నప్పుడు ఆ సమాజ పరిస్థితులు ఈ సమాజ పరిస్థితులు ఇప్పుడు చెప్పాలంటే మనకు అన్ని అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఇలాంటి అయితే ఏమంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా చిన్నప్పుడు వాళ్ళందరూ కూడా హై ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళే వాళ్ళ ఇంటి పరిస్థితులు ఎవరో ఒక్కొక్కరికి బాగుండి ఉండొచ్చు కానీ అందరికీ బాగుండలేదు కూడా అప్పుడు కూడా పేదరికం అనిపిస్తూనే ఉన్నారు అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళతో ఒక సైడు ఇంట్లో పేదరికం ఒక సైడు అయినా కూడా వాళ్ళు చదువును ఎక్కడ ఆపినట్లు కూడా లేదు మంది చాలా ప్రతిదీ కష్టపడి వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉన్నారు కానీ ఈరోజు మన ఇది చూస్తే కనుక చదువులో అప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చూస్తే వీళ్ళలో ఆత్మవిశ్వాసము దృఢత్వము సంకల్పం ఇవన్నీ సరిగ్గా లేవనే అనిపిస్తుంది చిన్న చిన్న విషయాలనే వీళ్ళు చాలా సీరియస్గా తీసేసుకుంటున్నారు ఇప్పుడు ఏమనంటే తన మార్క్స్ సరిగ్గా రాలేదని టెన్త్ క్లాస్ బిలో వాళ్ళు టెన్త్ క్లాస్ తర్వాత చదివిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మార్క్స్ రాలేదని తల్లిదండ్రులు తిడతారని మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడి నుంచి రాజమండ్రి దాకా వెళ్ళి అక్కడ గోదావరి ముని చనిపోయారు ఇద్దరు ఆడపిల్లలు తల్లిదండ్రులు కోపడతారు తిడతారని చెప్పి అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ ఇలాగా చూస్తే అనిపిస్తుందిమాట నిజంగా మనకి స్వతంత్రము వాళ్ళు ఎంతో పోరాడారు ఎంతో అందరికీ ఏంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఫైట్ చేశారు స్వతంత్రం కోసం అని ఒక చిన్న పదం వాడి వదిలేస్తారు కానీ అప్పుడున్న వాళ్ళు ఆ పరిస్థితిని ఎలా ఫేస్ చేశారు ఏ విధంగా చేశారు ఆ పరిస్థితిలో వాళ్ళు వాళ్ళు జీవించిన విధానము వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉన్నది బయట పరిస్థితి ఎలా ఉన్నది ఇవన్నీ కూడా అందరికీ కూలంకృషంగా తెలియదు ఏదో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు గెలిచాము తర్వాత స్వాతంత్రం దొరికింది ఇంత మాత్రమే తెలుసు అందరికీ కూడాను అంతేగాని ఇంకా డీప్గా ఎవరికి కూడా ఉన్న పరిస్థితి ఇప్పుడు వీళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి కానీ తల్లిదండ్రులు కూడా ఏమంటే పిల్లలకి తల్లిదండ్రులకే తెలియదు నన్ను అడిగితే ఈ విషయాలన్నీ ఇప్పుడు దేశం కోసం పోరాడారు అంటారు ఫ్రీడమ్ ఫైటర్సు అది అంత ఎంతవరకు అంటే స్టిక్కర్సు ఫోటోలు అతికించే అంతవరకు అంతేగాని ఎవరికి కూడా లోపలికి ఎవరు తీసుకుంటలేదు వాళ్ళ యొక్క త్యాగాన్ని ఎవరు తీసుకుంటలేదు అంటే వాళ్ళు ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చిందని వచ్చింది కానీ వాళ్ళు ఎంత త్యాగం చేశారు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం వాళ్ళకి ఏమీ నేర్పించలేకపోతున్నాము మనకి ఈ స్వతంత్రం ఎలా దొరికింది ఇంత తేలికగా దొరికిందా ఏ విధంగా అప్పుడు పరిస్థితులను వాళ్ళు ఎలా ఫేస్ చేశారు వాళ్ళు కూడా చిన్న చిన్న పది పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల వయసులోనే మన ఫ్రీడమ్ ఫైటర్సు వాళ్ళలో ఆ భావాలన్నీ నిండుకున్నాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కుటుంబీకుల వల్ల కానీ ఏమైనా కానీ అలాగే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ తయారయ్యారు అంతేగాని ఒకేసారి అచానక్ ఎవరు రారు కదా వాళ్ళలో ఆ బేజాలు పడ్డాయి ఇప్పుడు మనం ఏమి ఇస్తున్నామంటే డబ్బుతో కంపేర్ చేసేసుకుంటున్నాము బాగా సంపాదించాలి పెద్ద ఉద్యోగం రావాలి ఏ ఉద్యోగం చేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది ఈ యాంగిల్లో చూస్తున్నారు కానీ ఆ వాళ్ళల్లో ఈ బిజార్ ఏట్లేదు ధైర్యము సాహసము స్ట్రాంగ్నెస్ స్పిరిచువాలిటీ ఎందుకంటే స్పిరిచువాలిటీ కూడా ఉండాలి అదే కదా బేసిక్ అసలుకి ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా బేసిక్ స్పిరిచువాలిటీనే ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఫుల్ ఎవరు కూడా అలాంటి వాళ్ళు లేరు స్పిరిచువల్ గా లేకుండా ఉన్న వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు అందరూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ బేస్ అదే స్ట్రాంగ్ అదే మనిషికి దాని మీద నుంచి వాళ్ళ ఆత్మవిశ్వాసం ఈ విధంగా పెంచగలిగితే ఈ యూత్ ఇంత దారుణంగా ఇలా తయారవదు సో మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ నిజం అప్పట్లో ఉన్న యూత్ అప్పట్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ అవన్నవ్వండి ఇన్ ఆ రెవల్యూషన్ సేటులో పార్టిసిపేట్ చేసిన ఎంతోమంది యూత్ వీళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ ఫైర్ డిఫరెంట్ ఎనర్జీతో ఉన్నారు అండ్ ఇప్పుడు ఉండే వాళ్ళు ఒక డిఫరెంట్ ఫైర్ డిఫరెంట్ ఎనర్జీతో ఉన్నారు అండ్ ఆ కాలానికి అది రైట్ ఈ కాలానికి ఇది రైట్ కానీ వాళ్ళ నుంచి కొన్ని థింగ్స్ ఇన్స్పిరేషన్గా తీసుకుని మన లైఫ్లో పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా బ్యూటిఫుల్గా అవుతుంది అనేది మాత్రం చాలా బాగా చెప్పారు అండ్ మీరు ఒక టీచర్ కూడా సో ఒక టీచర్ అయి ఉండి ఒక మీరు పిల్లలకి ఇలా రిపబ్లిక్ డే గురించి చెప్తాం మీకు కాన్స్టిట్యూషన్ గురించి చెప్పేటప్పుడు అది రెట్లా తీసుకునే వాళ్ళు వాళ్ళు ఏమంటే నిజానికి చాలా మంది పిల్లలకి రిపబ్లిక్ డే గురించి ఏమైనా కొన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వాళ్ళ గురించి వాళ్ళకి ఏం తెలియదు అంత వెళ్ళలేదు మేము ఆ బుక్కులు అప్పుడు ఏదో వస్తే చదివాము ఏదో ఒకరి గురించి అలాగా అంతేగాని వాళ్ళకి ఒక్కొక్కరి గురించి వాళ్ళ జీవన విధానము వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారు ఏ ఏజ్లో వాళ్ళు ఈ దేశభక్తి అనేది వాళ్ళలో ఉంది ఏ విధంగా వచ్చారు ఇవన్నీ కూడా పిల్లలకి తొంభై శాతం మంది తొంభై శాతం ఏంటి తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు ఓకే ఓకే ఒక్క శాతం మందికే తెలుసు వాళ్ళ గురించి ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటా వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్ అంటారు వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళ లైఫ్లో ఏ విధంగా వచ్చారు ఏంటనేది వాళ్ళకి ఏం తెలియదు ఎందుకు ఫ్రీడమ్ ఫైటర్స్ అని 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 అదైనా అలా చెప్పగలుగుతున్నారు అంటే కనుక వాళ్ళకి ఏమంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి అందులో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోలు ఎతికిచ్చారంటారు అందుకోసమని వాళ్ళకి గుర్తుపెట్టుకుంటారు అనమాట అవి ఆ ఫోటోలు తీసుకొచ్చి ఆ మొత్తం చార్ట్ ఉంటుంది అందులో అందరే ఉంటాయి అన్నమాట అవి తీసుకొచ్చి అందులో స్టిక్ స్టిక్ చేస్తారు అందుకని వాళ్ళకి ఫ్రీడమ్ ప్యాటర్స్ వీళ్ళంతా అని వింటూ ఉంటారు జస్ట్ కానీ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టోరీ కానీ ఒక్కొక్కరు ఏ విధంగా ఇందులోకి వచ్చారు ఏ విధంగా చేశారు అనే దాని కానీ వాళ్ళకి ఏమీ తెలియదు ఏమంటే బుక్స్లో ఏ ఫ్రెంచ్ రివల్యూషన్ అని ఏయో రకరకాలుగా సోషల్ బుక్ టెన్త్ క్లాస్ వాళ్ళకి నైన్త్ క్లాస్ వాళ్ళకి వీళ్ళ సోషల్ ఏయో ఉంటాయి వేరు వేరు కంట్రీస్ సంబంధించిన అన్ని కూడా దాని బదులు మన దేశంలో మన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు త్యాగం చేశారు వాళ్ళ లైఫ్ని శాక్రిఫైస్ చేశారు ఒక్కొక్కసారి వాళ్ళు పది పది కిలోమీటర్లు ఆ రోజుల్లో అయితే మన ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్కి బిఫోరు వెళ్ళాలి అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలన్నా కూడా వాక్ చేయాలి లేదంటే ఎడ్ల బండి ఇవి ఎంతో కష్టంగా ఉండేది ట్రావెల్ కూడాను ఆ టైంలోనే వాళ్ళు పది పది కిలోమీటర్లు వెళ్ళి లేకపోతే ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అంటే ఆ రోజులు వాళ్ళు అంటే ఆ పరిస్థితులు అలా ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి మంచిగానే ఉంటుంది అంటే కనుక దాన్ని వాళ్ళు అలా ఫేస్ చేసి అంత త్యాగం చేసినప్పుడు వాళ్ళ యొక్క తెలుసుకోవడం వల్ల ఏమవుతుంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది పిల్లలు ఆ పాఠాలు పెట్టాలి యూత్కి ఏమవుతుందంటే వీళ్ళు కూడా స్ట్రాంగ్ అవ్వాలి మజబూత్గా ఉండాలి అప్పుడే కదా దేశం కూడా మజబూత్ అవుతుంది స్ట్రాంగ్ అవుతుంది పిల్లలు ఏమంటే అది ఆ దేశభక్తి అనేది రావాలి ఉత్త ఆర్మీ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు ఆర్మీ వాళ్ళు కానీ వాళ్ళు చేస్తారులే అని కాదు ప్రతి వాళ్ళలో రావాలి ఇది ఈ దేశభక్తి అనేది రావాలి అంటే వాళ్ళు తెలియాలి ముందు వాళ్ళు తెలిస్తేనే కదా ఇవన్నీ కూడా చేయగలుగుతారు ఇప్పుడు ఏమంటే టెక్నాలజీ పెరుగుతుంది టెక్నాలజీ అవసరం కూడా ఉంది మనుషులకి ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే కాలంతో పాటు వెళ్ళాలి మార్పు కూడా చాలా అవసరం మారకూడదని కాదు మార్పు కావాలి మనకి ఇయర్ బై ఇయర్ డే బై డే మనం మారుతున్నాము మార్పు అనేది చాలా అవసరం ఆ ఆ సమయానికి ఈ సమయానికి అయితే దానితో పాటు మన మూలాలు మర్చిపోకూడదు మనం ఏమంటే స్పిరిచువాలిటీ అనేది ఉంది మూలం అలాగే ఈ భక్తి దేశభక్తి మన దేశాన్ని అనేది కూడా ఒక ఇది కూడా అంటే దాని ఆ రెండు బేస్ చేసుకుని ఇప్పుడు మన టెక్నాలజీతో ముందుకు వెళ్ళగలిగితే ఇంకా యూత్ బాగుంటుంది ఇంకా చాలా విషయాలు గ్రహించగలుగుతారు ఇంకా చాలా మనం అనుకున్న రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రాజ్యాంగ నిర్మాణం చేసిన దేనికోసం దేశం కోసం దేశం అనేది మంచి చాలా ముందుకు వెళ్ళాలి చాలా మంచిగా ఉండాలి మన దేశం అని చెప్పేసి భావంతోనే వారంత యొక్క వారి యొక్క కష్ట ఫలితం అది అప్పుడు వారి ఏమనుకున్నారు అందరూ బాగుండాలి అంటే ఇప్పుడున్న పౌ వీళ్ళే కదా బాలలే కదా రేపొద్దున పౌరులు అవుతారు కాబట్టి వీళ్ళల్లో మార్పు తీసుకురాగలిగితే మంచి సామ్రాజ్యము మంచి దేశ నిర్మాణంకు మనం ఏం కష్టపడక్కర్లేదు పిల్లల్లో ఆ అవి నాటగలిగితే మనం చాలు కాబట్టి ఏమంటే ఎవరైతే ఈ చేయగలుగుతారో వాళ్ళు ఎక్కువ శాతము వీళ్ళందరికీ కొన్ని కొన్ని లెసన్స్ పెట్టడము ఇవన్నీ చేయడం అనేది బాగుంటుంది ఇతర దేశాల వాళ్ళు పెట్టి పిల్లలకు అర్థం కాకుండా అవన్నీ ఆళ్ళు కష్టపడేదానికన్నా మన దేశ చరిత్ర మన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పెట్టడం బాగుంటుంది అనుకుంటున్నాను సో యా మీరు అన్నది మాత్రం ఖచ్చితంగా నిజమే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒకే జనరల్గా పేర్లు తెలుసు వాళ్ళ గురించి అయినా సినిమాలు తీస్తే సినిమాల్లో కొంచెం తెలుస్తుంది కానీ అంత డెప్త్గా అంత ప్యాషనేట్గా వీళ్ళ గురించి తెలుసుకోవాలి వీళ్ళ స్టోరీస్ ఏంటి ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పిరేషన్ తీసుకున్నది మాత్రం చాలా చాలా తక్కువ శాతం మంది పిల్లలు అవని యూత్ అవని ఎవరైనా చాలా తక్కువ సంఖ్య అనేది ఉంది అండ్ ఆన్ నోట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ మాకు మీ మాటల్ని కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఏమంటే మనం వారి అందరి గురించి ఒకసారి మళ్ళీ మనం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం మళ్ళీ గుర్తు చేసుకోవాలి వాళ్ళు ఏంటంటే ప్రముఖులు మనకు తెలుసు గాంధీజీ గారు లాలా రాయ్ లాల్ బహదూర్ శాస్త్రి గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ అలాగే భగత్ సింగ్ వీర అలాగే రాజ్గురు ఇలా ఇంకా చాలామంది ఉన్నారు ఫ్రీ అల్లూరు సీతారామరాజు గారు ఇలా అనేక మంది ఫ్రీడమ్ పెట్టస్తున్నారు దానికంటే దానికన్నా ముందు పద్దెనిమిది వందల యాభైలో ఝాన్సీ లక్ష్మీబాయ్ ఆమెది కూడా చాలా గ్రేట్ చెప్పాలంటే మనము ఎందుకంటే చాలా చిన్న వయసు చాలా తక్కువ వయసులో ఆమె చనిపోయారు ఎన్ని ఆమెకి ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే అంటే ఆమె పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఆమె లోపల జీర్ణించిపోయింది దేశభక్తి అనేది అప్పుడు ఇంగ్లీషు వాళ్ళకి ఆమె చాలా ఆపోజిట్గా అప్పట్లోనే ఆమె చాలా ఇదిగా జాబ్ కూడా చెప్పేదాము జవాబు చెప్పగలిగేది ఆమెకి తక్కువ వయసులోనే వివాహం కూడా గంగాధర్ రావుతో వివాహం జరిగింది దానికన్నా ముందే ఆమె నానా సాహెబ్ వాళ్ళ దగ్గర రాజ్యంలో వాళ్ళ నాన్న దివాన్గా ఉన్నప్పుడు ఆమె వాళ్ళతో కలిపి కత్తి కత్తి విద్య ఇవన్నీ నేర్చుకుందాం ఆమె కూడాను ఫైట్ చేయడము అలాగే ఏనుగు ఎక్కడ గుర్రపు స్వారీ ఇవన్నీ ఎంగగా ఉన్నప్పుడే నేర్చుకుందాం ఆమెకి చాలా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలనే తపన ఇవన్నీ ఉన్నాయి ఆమెకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈ దేశంలో వచ్చి ఈ దేశంలో వాళ్ళని ఇలా నిరంకుశత్వంగా పరిపాలిస్తున్నారు వాళ్ళది వాళ్ళని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేసేయాలనే భావన ఆమెకి చిన్నప్పటి నుంచి ఉంది చాలా స్ట్రాంగ్ చాలా గట్టిగా ఉండేది ఆమె ఇలా చిన్న వయసులోనే వివాహం జరిగిన తర్వాత గంగాధరరావు గారు కూడా ఒక బా పాప బాపు పుట్టి చనిపోతాడు ఆమెకి లక్ష్మీబాయికి చిన్న వయసులోనే దాని తర్వాత గంగాధర్రావు గారు కూడా ఇద్దరు కలిపి ఏం అనుకుంటారంటే అప్పుడు ఒక దత్తత తీసుకుంటారు ఒక పిల్లోని తర్వాత గంగాధరరావు గారు కూడా చనిపోతారు అప్పుడు ఈమె అయిపోతుంది ఒక పక్క నుంచి ఇంగ్లీష్ వాళ్ళు ఇబ్బందులు పెట్టడం అవి కూడా ఉంటుంది అదే కాదు ప్రతి కాలంలో కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు దేశం కోసం పోరాడుతున్నారు కరెక్టు కానీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఇంట్లో వాళ్ళే శత్రువులు ఉంటారు ఇంటి కుటుంబాల్లోనే శత్రువులు బయట శత్రువులను ఎదుర్కోవడం కొంచెం ఈజీ ఎందుకంటే వాళ్ళు తెలుస్తూ ఉంటుంది బయట శత్రువులు ఉన్నారు కానీ ఇంట్లో శత్రువులను ఎదుర్కోవడం అనేది చాలా కష్టతరమైంది ఆమెకు ఆపోజిట్గా ఉండి శత్రుత్వాన్ని శత్రుత్వంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో ఝాన్సీ లక్ష్మీబాయి టైంలో కూడాను అయినా కూడా ఆమె ఎంతో ఇదిగా నిగ్రహించుకుని ఆమె ఎంతో ధైర్య సహసా వాళ్ళని ఎదుర్కొందని చెప్పొచ్చు మనం లక్ష్మీబాయి అందరికీ కూడా ఆ రోజుల్లోనే ఆడవాళ్ళకు కూడా ఆమె కత్తి నేర్పించి అక్కడ అందరిని కూడా సిపాయిల్ని తయారు చేసింది ఆమె అప్పుడు మంగల్ పాండే అని ఇంకా చాలామంది ఉన్నారు అప్పుడు బయట కూడాను అలాగే నానాసాహెబ్ తాత్య టోపే వీళ్ళు అందరూ కూడా ఈమెకి ఆ ఫైట్లో సహాయం చేశారు ఆమెకి ఆమె స్ట్రగుల్స్లో అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కోట మీదకి దండెత్తి వచ్చినప్పుడు చాలాసార్లు వాళ్ళు వాళ్ళతో కలిపి ఆమె మళ్ళీ ఒక ప్రణాళిక రచించి ఈ సిపాయిల్ తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది సిపాయిల్ తిరుగుబాటు జరిగినప్పుడు ఏమంటే చాలా అప్పుడు ఇవన్నీ చేశారు వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు ఇంగ్లీష్ వాళ్ళ మీద అంటే మొట్టమొదటి అదే ప్రేరణ అందరికీ పద్దెనిమిది వందల యాభై ఏడు ఝాన్సీ బాయి చేసిందే ప్రేరణ ఆమె లాస్ట్లో వేళ ఏమంటే ఆమె ఒక గుర్రం ఉండేది ఎప్పుడు ఆ గుర్రమే ఆ గుర్రం మీద వెళ్ళడమే ఆమెకు అలవాటు ఉంది అప్పుడు ఏమంటారంటే ఫైర్ లాస్ట్లో జరిగినప్పుడు ఆ గుర్రము ఆ రోజు దానికి బాగోలేదని వేరే గుర్రం తీసుకుని వెళ్ళిందామి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ మీద దాని మూలకాన్ని ఆమెకు అలా జరిగిందని కూడా చాలా హిస్టరీలో ఉందన్నమాట చెప్పుకుంటూ ఉంటారు దాంట్లో ఆమెని గ ఎంతో మందిని అసలుకి తన దాంతో నేల కూల్చి పడేసిందామి ఎంతో వందలు ప పదులు వందల మందిని ఆ టైంలో లాస్ట్కి వాళ్ళు ఇలా పొడిచినప్పుడు ఆమె వాళ్ళకి చెక్కకూడదు వాళ్ళ చెయ్యి ఆమె మీద పడకూడదు అనకూడదు అప్పుడే మెడక కట్ చేసేస్తుంది వాళ్ళది చేస్తే ఆమె తర్వాత ఒక ఒక గుడిసులోకి వెళ్ళిపోయిందని చెప్తారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె అది తగలబెట్టేయమని చెప్తుంది అనమాట ఎందుకంటే తను చనిపోయిందనే విషయం తెలియకూడదు అనుకుంటారు ఎందుకంటే తను చనిపోయింది అనేది తెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే మానసికంగా రాణియ లేకపోతే ఏమవుతుంది అని ఒక భావన వచ్చేస్తుంది కదా అది మళ్ళీనేమో వాళ్ళకి తన శవం కూడా దొరకకూడదు అనేది భావన కూడా ఉంది అని చెప్తారన్నమాట ఆమె లాస్ట్లో ఒక ఆశ్రమంలోకి వెళ్ళిందని ఆశ్రమంలో ఒక గురువుగారు అంటారు ఆయన లాస్ట్కి ఆమెకి తులసి నీళ్లు పోసారని తర్వాత దాన్ని దహన సంస్కారాలు అందరూ చేసేసారని కూడా అలా కూడా చెప్తుంటారు జాన్సీ లక్ష్మీబాయిదే ఏమంటే ఆమె ఇరవై నాలుగు సంవత్సరాల పిన్న వయసులోనే ఆమె ఎన్నో యుద్ధాలు చేసి వాళ్ళ మీద ఒకటి రెండుసార్లు ఆమె గెలిచి ఇలా అనే రకంగా జరిగిందన్నమాట ఆమె అంటే ఒక ఆడవాళ్ళకి అంటే మనం అనుకుంటాం కదా ఇప్పుడు ఆడవాళ్ళు స్వతంత్రం కావాలి మనకి ఇలాగ అలాగ అనుకుంటాం కానీ ఆమె ఆ రోజుల్లోనే చూడండి ఎంత పోరాటం జరిపింది ఆమె అంటే ఆమె మానసిక సంకల్పం అనేది ఎంత గట్టిగా ఉంది అని చెప్పుకోవచ్చు మనం అంటే కనుక ఏమంటే ఎవరిమైనా మనం చేయాలని సంకల్పం గట్టిదైతే పరిస్థితులు అవి కూడా అనుకూలిస్తాయి అనడానికి అంటే ఇప్పుడు మనకి ఆడవాళ్ళకి స్వతంత్రం కావాలి అది ఇది అని మనం ఎక్కువగా అందరూ కూడా అని మాట్లాడుతుంటారు కదా దానికి మచ్చుగా చెప్తున్నాను అలాగే ఇంకా గాంధీజీ గారు మనకు తెలుసు ఫారిన ఆయన దక్షిణాఫ్రికాలో స్వాతంత్రం వాళ్ళ స్వతంత్రం ఇప్పించగాని ఇక్కడ సంగీతాలు తెలిసి ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఆయన ఒక్కరి పిలుపుతోనే ఆ రోజుల్లో మనలాగే ఇప్పుడు టీవీలు అవి కూడా లేవు ఆ కూడా ఆయన కాలం ఆ కాలంలోనే భారతదేశం మొత్తాన్ని ఒకటగా చేశారు గాంధీజీ గారు కూడా ఒకసారి ఆలోచిస్తారు ఫస్ట్ స్పిరిచువల్ సైడ్ మార్గంలో అని ఆలోచించినప్పుడు వేరొకరు ఉంటారు గురుగారు ఆయన ఏం చెప్తారంటే నీ మార్గము ఈ ఇది ఇదే నీ మార్గం ఇందుకోసమే నువ్వు వచ్చావు ఈ భూమి మీదకి అన్నట్లు చెప్తారు మరి నీ పని అదే అని చెప్తారు అంటాం కదా మనం మన లైఫ్ డిజైన్ అని చెప్పి అలాగే గాంధీ గారు లైఫ్ డిజైన్ కూడా ఇదే ఇంకొక అనిపిసెంటర్ అని ఉన్నారు ఆమె రాసిన దాంట్లో గ్రంథంలో ఏం రాశారంటే వాకిన్ అయ్యారు గాంధీ గారిలో ఒకరు మాస్టర్ అని చెప్పి కూడా అందులో ఆ గ్రంథంలో రాసుంది గాంధీ గారి గురించి అంటే కనుక స్పిరిచువల్గా కానీ ఏమైనా గాంధీ గారు కూడా ఒక మామూలు మామూలు వ్యక్తి అనకూడదు ఒక శక్తి అనే అనాలి అందుకే ఫాదర్ ఆఫ్ ద ఇండియా అని చెప్పి అంటాం కదా మన పితామహాని అంటాము అంత సేవలు అంతా అందించారు ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొస్తుంది కూడా చాలా ఉంటుంది గాంధీ గారి గురించి మన అందరు తెలిసింది నెహ్రూ గారు గాంధీ గారు అలాగే సుభాష్ చంద్రబోస్ వచ్చేసారు భగత్ సింగ్ భగత్ సింగ్ కూడా చాలా చిన్న వయసులోనే ఆయన కూడా శరీరం వదిలారు దేశం కోసం త్యాగం చేశారు ఆయన కూడా చాలా పిన్న వయసు ఏమంటే అందరూ దేశ అందరికీ నేను చనిపోయినా పర్లేదు వాళ్ళందరికీ ఇప్పుడు స్వతంత్రం కావాలనే భావనలు వాళ్ళలో ఉండి నేను బతకాలి నేను పెద్దవాళ్ళు అవ్వాలి అనే భావన లేవు వాళ్ళకి వాళ్ళకి ఏమిటంటే అందరూ కూడా మంచిగా ఉండాలి అందరికీ అందరి కోసం ఈ ప్రాణం త్యాగం చేయడానికి వాళ్ళకి చాలా పెద్ద ఇదేమీ కాదు ఇంపార్టెంట్ కాదు అన్నట్లు ఉండేది వాళ్ళది ముఖ్యం కాదు వాళ్ళ ప్రాణం త్యాగం చేయడం అనేది వాళ్ళలో భావాలు అలా ఉండేవి అప్పుడు నాటుకుపోయి ఉన్న దేశభక్తి అంటే అలా ఉండేది వాళ్ళ యొక్క చెప్పారు వాళ్ళు చెప్పారు అంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు అప్పట్లో మిగతా ప్రజలు కూడా అలా ఉండేవాళ్ళు వాళ్ళు పిలుపునిచ్చారంటే అందరూ వెళ్ళిపోయేవాళ్ళు ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఒక మీటింగ్ పెట్టాలి అంటే జనాలు అందరినీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు కానీ ఆ రోజుల్లో అవసరం లేదు ఒక పిలుపునిస్తే అందరు అందరూ రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్న ఆ దేశభక్తి అనేది అలా నాటుకుపోయిందన్నమాట చెప్పాలి అంటే అలాగే జరిగినప్పుడు ఈ విధంగా గాంధీ గారు అలాగే సుభాష్ చంద్రబోస్ ఆయన ఏమన్నారంటే వీళ్లతో మనం గెలవాలి అంటే శాంతియుతంగా ఉండి ఇలా చేయడం అనేది ఇది ఒకటే మార్గం కాదు అని చెప్పి ఆయన ఆర్మీని తయారు చేయాలనుకున్నారు చేశారు కూడా కొంతమంది అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఒక ఆర్మీని తయారు చేశారు వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఇలాగా ఏమంటే దేశానికి స్వతంత్రం ఇప్పించాలని ఆయన ఆ వేలు ఆయన ఈ ఆర్మీ రావడానికి ఇది కూడా ఒక రకంగా చెప్తే ఆయనే భారతదేశంలో ఆర్మిక ప్రేరణ సుభాష్ చంద్రబోస్ గారని చెప్పుకోవాలి ఈ రోజు కూడాను ఫస్ట్ లో మొదట్లో చాలా మందికి శిక్షణ ఇచ్చి ఎలా ఉండాలని ఆయన కూడా వేసుకున్నారు ఒక ఆఫీసర్ లాగా వస్త్రాలన్నీ వేసుకుని ఆయన వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అంటే చూడండి ఆయనలో కూడా ఎంతో దృఢ సంకల్పం ఇలా ఒక టీం మనం కూడా తయారు చేయాలి అనేది ఇవన్నీ కూడా భావనలు అన్నీ ఉన్నాయి ఆయనలో కూడా అప్పుడు ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే ఇంకా రాణి రుద్రమదేవి అంటే వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కన్నా ముందు ఇంకా చాలా మంది కూడా వాళ్ళ రాజ్యాల్లో యుద్ధాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు మొఘళ్ళు మొఘళ్ళు ఆక్రమించి ఏమంటే రెండు వందల సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు మన మీద ఆక్రమించారు ఆక్రమించి కొల్లగొట్టుకున్నారు నిజం చెప్తే ఏమంటారంటే అసలుకి ఆ కాలంలో ఆ కాలంలో మన స్వతంత్రానికి ముందు ఉన్న ఆ కాలంలో అడుక్కునే వాళ్ళే లేరట మన దేశంలో ఎక్కడ ఉన్నారంటే ఫారెన్ కంట్రీలో అడుక్కునే అడుక్కునేవాళ్ళు ఎందుకంటే మన దేశం అంత సంపన్నమైన దేశం నార్మల్గా ఉన్నది కాదు మన అందరం కూడాను ధనము బంగారం ఏంటి మొత్తం అన్ని కూడా అన్ని రకాల పంటలు అప్పట్లో ఏమి పంట మార్పులు ఉండేది ఒకళ్ళు పండింది ఒకళ్ళు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు ఎవరూ అడుక్కునేవాళ్ళు అనేది అవసరమే లేదు అలాంటి అంత మంచిగా ఉన్న ఆ దేశాన్ని వాళ్ళ వాళ్ళ కన్నుబడింది ఇక్కడ చాలా ఉంది అలాగే మన సంస్కృతి కూడా అంత స్ట్రాంగ్ ఉందంట మన సంస్కృతి కూడా ఎలా ఉందంటే అన్నీ కూడా ఆచార వ్యవహారాలు కాని మొత్తం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది మంది వాళ్ళు ఏంటంటే రెండు వాళ్ళు ఉపయోగించిన పద్ధతులు డివైడింగ్ అండ్ రూలింగ్ విడగొట్టి మనని పరిపాలించాలనుకున్నారు అందుకే ముస్లిం హిందువులను పెట్టేశారు ఒక నిప్పు లాంటిది రాజేసేశారు వాళ్ళు అలాగే నలందా యూనివర్సిటీ ఇవన్నీ చూసారు అప్పుడు కాల్ చేశారు వాళ్ళు ఎందుకంటే మన సంస్కృతి మీద దెబ్బతీయాలనుకున్నారు అలాగే మన విద్య మీద దెబ్బతీయాలనుకున్నారు వాళ్ళు అప్పుడు అవన్నీ కాల్ చేశారు ఎన్ని నెలలో కాలనీ అంట అవి అంటే చూడండి ఎన్ని గ్రంథాలు బుద్ధుడు ఉన్నప్పుడు రచించినవి ఎన్నో ఆయన ఉన్న కాలంలో రాసినవి మొత్తం ఎవరైనా సరే టిబెట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది ఇతర కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ ఉండి అక్కడ చదువుకుని వెళ్ళేవాళ్ళు అట నెల నెల సంవత్సరాల సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎన్ని గ్రంథాలు అనేకమైనవి ఉన్నాయి అసలు రాసిని మొత్తం అన్నీ కూడా ఎన్ని రోజులు ఎన్ని నెలలు తగలబడినాయి అంటే ఎంత పాడు చేసేసారంటే ఈ దేశాన్ని కొల్లగొట్టేశారని చెప్పాలి ఒకరన్న చెప్తే అలాగే క కల్చర్ మనం సంస్కృతి మీద దెబ్బతీయాలని చూసారు కానీ అవన్నీ కూడా వాళ్ళు కోరికలు కోరికలు కూడా కొన్ని కొన్ని అయితే వర్కౌట్ అయినాయి అని చెప్పుకోవాలి మనం చాలా గ్రంథాలు మిస్ అయిపోయినాయి పోయినాయి అని అలాగే సూర్య సిద్ధాంతం అని ఉంది అది రాసింది మనవాళ్ళే ఫస్ట్ సూర్య సిద్ధాంతం దాని నుంచే ఈ గురుత్వాకర్షణ ఈ న్యూటన్ గారు వాళ్ళు కూడా వచ్చి ఏమంటారంటే ఈ దీని ఆధారంగానే వాళ్ళు కూడా చదివారు తెలుసుకున్నారు అని చెప్తారనమాట ఈ సూర్య సిద్ధాంతం నుంచే వాళ్ళందరూ కూడా కనిపెట్టి అవన్నీ చెప్పింది అంటే తర్వాత వాళ్ళు కనిపెట్టినట్టుగా ఉంది ఇప్పుడు నిజానికి ఏమిటో అది భారతదేశంలోంచి వెళ్ళింది అని చెప్పి చెప్తుంటారు చాలా కొన్ని జర్మనీ వెళ్ళిపోయినాయి మన ఈ గ్రంథాలు ఏమంటే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసుకున్నారు వాళ్ళ లాంగ్వేజ్లో కొంత అర్థమైన వాళ్ళకి కొంత అర్థం కాని గ్రంథాలు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా ఇలా అనేకమైన సాహిత్యం కూడా వెళ్ళిపోయింది మన దేశం నుంచి అలాగే ధనం కూడా కిలోలు కిలోలు బంగారాలన్నీ కింటాల్ కింటాల్ బంగారాలు మొత్తం అన్నీ కూడా వాళ్ళు కొలగొట్టారనే చెప్పాలి అయినా కానీ ఈరోజు సంస్కృతిని కల్చర్ ఎన్ని దెబ్బ చేసినా కూడా మన యొక్క మూలాలు చాలా గట్టివి కాబట్టి మన దేశంలో మళ్ళీ అవన్నీ కూడా వాపసు మళ్ళీ కొంత కొంత కనబడుతుందనే చెప్పాలి మనం అలాగే ఇంకా గతంలోకి వెళ్తే శివాజీ మహారాజ్ ఆయన ఆయన గురించి చెప్పాలంటే చాలా అద్భుతం ఆ కాలంలో ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే జిజియాబాయ్ వాళ్ళ తండ్రి కూడా రాజ్య పరిపాలన ఉన్నప్పుడే ఆయన దూరంగా వెళ్ళవలసి వచ్చింది అప్పుడు జిజియాబాయ్ దగ్గర ఎక్కువగా ఉన్నాడు తను అప్పుడు జిజియాబాయ్ ఆయనకి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పింది ఆమెకి తల్లి యొక్క సంస్కారాలు చాలా అమోఘం అని చెప్పారు ఆయనకి అలాగే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి మన ఈ ప్లేస్కి కూడా వచ్చారని చెప్తారు వచ్చి ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళారు ఆయన శ్రీశైలిమె అక్కడున్న బ్రహ్మరామ్మని ఆరాధించారట ఆమె ఒక కత్తిని ఆయనకి బహుకరించింది శివాజీ మహారాజ్కి అప్పుడు ఆ కత్తితో యుద్ధం చేశారంట అమ్మవారు ఇచ్చిన కత్తి చాలా చెప్పుకుంటారు ఆయన గురువు సమర్థ రామ్ సాక్షాత్ దుర్గాదేవి ఆయనకి కత్తి బహుకరించింది అని ఆయన ఎప్పుడు ఓడిపోలేదు శివాజీ మహారాజు అంత మరాఠీ సామ్రాజ్యం మొత్తాన్ని నిర్మించాడు ఆయన ఆయన చక్రవర్తి అయ్యాడు ఆయన అందరినీ తరిమి కొట్టాడు శివాజీ గురించి చెప్పాడు చాలా గ్రేట్ శివాజీ మహారాజా అని అందరు తెలిసిపోతుంది మనకి అంటే జనరల్గా ఆయన గురించి కూడా చెప్తూ ఉంటారు ఏమని అంటే వాళ్ళు గురువుని ఫాలో అయ్యారు ఒక రాజే కానీ గురువుని ఫాలో అయ్యారు అలాగే ఆయన కూడా స్పిరిచువాలిటీ అనేది ఉంది బేస్ అదే వాళ్ళకి స్ట్రాంగ్ సాక్షాత్తే అమ్మవారు ఇచ్చింది అంటే మనకు అర్థమవుతుంది ఈ విధంగా వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్సు అలాగే మనకి రజియా సుల్తాన్ రాణి రుద్రమదేవి ఇలా ఉన్నారు రజియా సుల్తాన్ అంటే ఇంకా చాలా కాలం ముందు అప్పుడు ఆ కాలంలో రజియా సుల్తాన్ టైంలో కూడా ఆడవాళ్ళు రాజ్యపాలన చేయడానికి లేదు చాలా కండిషన్స్ చాలా ఉండేవి వాళ్ళ యొక్క కుటుంబకులు కూడా చాలామందిని చంపేశారు వాళ్ళ వాళ్ళు అలా ఉండేది మాట ఆ టైంలో కూడా ఆమె చాలా ఫైట్ చేసింది అంటే మనకి చాలామంది తెలియదు రజియా సుల్తాన్ అంటే కూడా అలాగే రాణి రుద్రమదేవి అంటే ఏదో కొద్దో గొప్ప తెలుసు వాళ్ళు ఉండొచ్చు రాణి రుద్రమదేవి వరంగల్ ఆమెను కూడా ఆ కాలంలో కూడా ఆడవాళ్ళు రాజ్యపాలన చేయడానికి లేదు ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే ఉంది అప్పుడు ఆయన వాళ్ళ తండ్రికి వీళ్ళిద్దరూ సంతానం అమ్మాయిలే అయితే ఈమె రెండో ఆమె ఈమెని అబ్బాయిగానే పెంచారు అసలు అమ్మాయిని తెలియదు ఎవరికి కూడాను ఆమె యుక్త వయసు వచ్చి వచ్చిన తర్వాత కూడా ఆమెని అబ్బాయిగానే చేసి ఆ రాజ్యాన్ని అప్పజెప్పారు అయితే అతను అమ్మాయి అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏంటంటే సామంతులు వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక ఆడది మన మీద చేయడమా మన మీద అధికారం చలాయించడమా ఈ భావాలు వాళ్ళలో చాలా ఎక్కువగా ఉండేది అంటే ఆడవాళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళమాట ఆ కాలంలో కానీ ఈమె ఎంత ఎలా అంటే గనక ఎంత పరాక్రమంతురాలో కత్తి యుద్ధంలో అలాగే గురవ స్వారీలోను ప్రతి ఒక్క దాంట్లో కూడాను గాల్లోకి తిప్పడము కత్తిని ఎంతమంది వచ్చా కూడా అంతమందిని ఆమె గెలిచిందన్నమాట ఏమంటే ఒకటి అని చెప్పలేము అంతే ధైర్యము అంతే బలము అన్నీ రుద్రమదేవికి ఆ విధంగా ఆమె చాలా ఫ్రీడమ్ ఫైటరు చాలా పెద్ద ఆమె చాలా ఏదొచ్చేదాకా కూడా రాజ్య పరిపాలన చేశారు ఎంతోమంది వాళ్ళోళ్ళు కుట్రలు పన్నారు బయట వాళ్ళ కుట్రలు పన్నారు అయినా కూడా ఆమె దేశాన్ని అప్పుడున్న ఆ రాజ్యాన్ని పరిపాలించి తన రాజ్యాన్ని విస్తృతంగా విస్తృతం చేశారన్నమాట ఆడవా ఏమంటే ఆ రోజుల్లో ఆమె అన్ని ఫేస్ చేశారు ఆడవాళ్ళకి లేని రోజుల్లో కూడా ఆడవాళ్ళకి స్వతంత్రం లేని రోజుల్లో కూడా ఆమె ఆడవాళ్ళకి ఎంతో స్వతంత్ర ఎంతో మందికి సహాయం అన్ని అందజేశారని చెప్పుకోవాలి మన రాణి రుద్రమదేవి గురించి కూడా అన్ నోట్ ఆఫ్ బీయింగ్ ఫీమేల్ ఒక ఫీమేల్ ఇండియన్ సిటిజన్ అయ్యింది నైన్టీన్ ఫిఫ్టీలో రచించిన మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఒక ఎఫెక్ట్ ఇప్పుడు మీరు ఎట్లా భావిస్తున్నారు మీకు ఎట్లా ఉంది ఏమంటే నైన్టీన్ ఫిఫ్టీలో ఇప్పుడు రాజ్య రాజ్యాంగ నిర్మాణానికి గతంలో దానికంటే గతంలో వాళ్ళే రూల్స్ రాజుల పరిపాలన ఉండేది కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని రూల్స్ పెట్టి ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు ఆడవాళ్ళకి ఏమంటే ఆడవాళ్ళని ఒక వస్తువు కింద చూసేవాళ్ళు ఆ కాలంలో కాబట్టి ఆడవాళ్ళు రాజ్య పరిపాలన చేయకూడదని ఏదో కొద్దో గొప్ప మంది చాలా సాహసం చేసి ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ చాలామందికి స్వతంత్రం ఉండేది కాదు ఆడవాళ్ళకి ఒక వస్తువు కింద అలా భావించేవాడు కానీ ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించారు ఎక్కువ అంటే ఏంటి పెద్ద పెట్టి చెప్పుకోవాలంటే ఆడవాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ ఆడవాళ్ళకి స్వతంత్రము ఇవన్నీ కూడా ఇందులో పొందపరచబడినాయి అది చెప్పాలంటే నిజంగా చాలా గ్రేట్ గ్రేట్ అని చెప్పుకోవాలి మన దే దేశంలో ఎందుకంటే మనకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది జీవించే స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది మనం గతంలో అలా ఉండేది కదా ఒకసారి పెళ్లి చేసి పంపిన తర్వాత ఆడవాళ్ళకి ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది ఇంకా అత్తగారి బతికిన బతికినా సచ్చినా ఇంకా అక్కడే చెప్పేవాళ్ళు కానీ ఈరోజు అలా లేదు కదా మనకి మన రాజ్యాంగ నిర్మాణంలో మనకి పూర్తి హక్కు ఉంది మన జీవాలతో కలిపి జీవించాలా వద్ద మన ఇష్టం కాబట్టి ఇది చాలా ఏమంటే గొప్ప విషయమనే చెప్పుకోవాలి ఈ ఉన్న మార్పు ఈ రాజ్యాంగ నిర్మాణానికి ఈ విధంగా ఉండడం అనేది మన అందరి అదృష్టం అని చెప్పుకోవాలి భారతదేశం కాబట్టి భారతదేశంలో పుట్టినందుకు నేను నిజంగా గర్విస్తున్నాను అలాగే ఇంకొకసారి అందరికీ కూడాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్గా చాలా అద్భుతంగా మళ్ళీ మా అందరికీ రిపబ్లిక్ డే గురించి చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొకసారి ఆ స్కూల్ డేస్కి వెళ్ళి ఒక టీచర్ ఎంత అద్భుతంగా ఎంతో బ్యూటిఫుల్గా రిపబ్లిక్ డే గురించి చెప్తా అంటే అలా కలెక్ట్ కట్టుకుని వింటా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి లైక్ మళ్ళీ అంతా రికలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ధన్యవాదాలండి ఈ అవకాశం వచ్చినా వాళ్ళకి కూడా ధన్యవాదాలు చూసారు కదండి ఈ రోజు మనందరికి రిపబ్లిక్ డే గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు రామినేని రత్నకుమారి గారు తనకి హృదయపూర్వక కృతజ్ఞతలు మరి మీ అందరికి కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్ష ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం తెలుసుకుందాం అండి ఈరోజు పరిణితి చెందిన వ్యక్తి ఎలా ఉంటాడో ఈరోజు తెలుసుకుందాం వయసుతో పాటు మాటలో ప్రవర్తనలో వృద్ధి చెందాల్సినటువంటి లక్షణం పరిణితి ఇది నాణ్యానికి ఒకవైపే దానితో పాటు సత్సంబంధాలు ఇంటా బయట ఏర్పరచుకోవాలి వాటిని దీర్ఘకాలం కూడా కాపాడుకోవాలి ఇది నాణ్యానికి రెండో వైపు వ్యక్తిత్వం పారదర్శకంగా ఉండాలంటే అంతరంగ దర్పణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఆలోచనలు భావాలు పారదర్శకంగా ఉన్నప్పుడే మన అంతరంగం బాహ్యం ఒకటిగానే ప్రకాశిస్తుంటాయి శ్రీరాముడు సుగుణాభిరాముడు రామ వనవాసంతో ప్రధాన రామాయణగాథ ఆరంభమై రావణ సంహారంతో శ్రీరామ పట్టాభిషేకంలో అంతమవుతుంది ఈ రెంటి రాముడి మనోపరిస్థితి ఏమిటి ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు మధ్యలో భార్యను కోల్పోయాడు అడుగడుగునే కష్టాలే అయినా ఎక్కడ వాటి తాలూకు నైరాశ్యం కానీ ఆ రాముడి వదనలో కనిపించదు ప్రతి సందర్భంలోనూ సహనం సౌశల్యాలతో పరిణితిని ప్రదర్శిస్తూ ఎన్నో ఇక్కట్లను కూడా దాటాడు వినటం నమ్మటం నమ్మకాన్ని పొందటం రాముడి పరిణితికి చిహ్నాలు ఇవి ఏ వ్యక్తికైనా ఆత్మ వికాసాన్ని కలిగిస్తూ ఉంటాయి మన లోపాలని ముందు మనం అంగీకరించాలని అప్పుడే ఇతరుల లోపాలను అవగతం చేసుకోవటం అలవాటు అవుతుంది ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించగలిగే వారి బంధంలోనైనా ఇమిడిపోగలుగుతారు పరిణితికి అడ్డుపడే తొలి అవరోధం అసూయ అసూయ పరులు ఎప్పుడూ ఏకాకులుగానే మిగిలిపోతారు మృదువైన పలకరింపు పరస్పర అభినందన ప్రోత్సాహం ఆప్యాయతలు మన పరిణితిని ప్రకాశింపచేస్తాయి ఇవి ఉన్నప్పుడు అసూ అనే పొర వైదలిగిపోతుంది ప్రేమ పంచటం ప్రేమను పొందటం తెలుస్తుంది పరిణితి పరిడవిలుతూనే ఉంటుంది మనిషికి మనిషికి మధ్య మమతల చిగుళ్ళు వేస్తుంటాయి ఎదుటి వారిని యథాతథంగా స్వీకరించటం అలవాటు చేసుకోవాలి అలా స్వీకరించలేకపోవటం మానసిక వ్యాధి అంటారు తరచూ ఇతరులకు సలహాలు ఇవ్వటం అజమాయిషీ చేయటం వలన మానవ సంబంధాలు మొహం చాటేస్తుంటాయి కాలమాన పరిస్థితులను బట్టి మన జీవన విధానం కూడా మారిపోతుంది బాహ్య రూపాలు మారుతాయి స్థాయి భేదాలు మారుతుంటాయి వీటితో పాటు పరిణితి కూడా మారిపోతుంది ఆ మార్పులు అందరికీ ఆమోదయజ్ఞంగా ఉండాలి అలా ఉండాలంటే శాశ్వతమైన విలువలు నిలకడగా ఉండాలి వాటిని పాటించాలి పాత్ర మారటం వల్ల పాయసం కట్టలు మార్చటం వల్ల అగ్ని మారదు కదా అలా బాహ్య ప్రలోభాల వలన అంతరంగ పరిణితి దిగజారకూడదు దినదిన ప్రవర్ధమానం కావాలి వాక్కులో శక్తి అనురక్తి శుద్ధి కూడా ఉండాలి ఈ మూడు పరిణితికి ప్రమాణాలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో సమాత్మ అనే నామానికి రాగద్వేషాల వలన దూషితం కాని మనస కలవాడు సమం అనే నామానికి సర్వకాలాల్లో సర్వ వికార రహితుడని ఆదిశంకరాచార్యులు వ్యాఖ్యానించారు మరి పరిణితికి ఇంత మించిన ఉదాహరణలు ఇంకెక్కడైనా చెప్పగలమా జీవన విధానాన్ని బట్టి అతను ఎలాంటి వ్యక్తితో చెప్పవచ్చు అంతరంగంలో ఆశావాదం నిండి నిస్వార్థంగా ఉండాలి అలాంటి వ్యక్తి బయట ఆనందంగా ఉంటాడు తన ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటాడు అప్పుడే ఎవరు దొంగిలించగలవి కానీ ఆధ్యాత్మిక సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది మరి ఈరోజు మంచి మాట నిద్రతో ముగించుకుందాం థ్యాంక్ యూ ఇట్ల మీ రామిరెడ్డి మాన